డాక్టర్ సుహాసిని గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా ఎస్ ఈ యాక్చువల్లీ మనకి రాజ్యాంగంలోనే ఈక్వాలిటీ అనేది ఉందండి. ఇంకా ఒక డిస్క్రిమినేషన్ అనేది కాస్ట్ పరంగా, క్రీడ్ పరంగా, రిలీజియన్ పరంగా ఈ విధంగా ఉండకూడదు అన్నది అసలు మన ఫండమెంటల్ ప్రావిజన్, ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రూల్ అది. కానీ ఏంటంటే ఇక్కడ ఎందుకు కలుస్తున్నారు అన్నది ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కలవచ్చు. అది కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కలిశారా లేదంటే రాజకీయ అధికారం కోసం, రాజకీయ లబ్ధి కోసం అని. అని ఇవాళ ఏమైందంటే ప్రతిదీ కూడా ఒక చర్చనీయాంశం అవ్వడం అన్నది గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా అది అవుతుంది చర్చ. సో ఇది ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక తాటి పైన ఉండి ఒక దారిలో వా కమ్యూనిటీలో వాళ్ళు పొందాల్సిన లబ్ధి, కానీ ఆ కమ్యూనిటీ పరంగా పేదలకి ఏ విధంగా మనం ఉపయోగపడాలి అని, కానీ ఆ కమ్యూనిటీ పరంగా ఏ విధంగా సమానత్వాన్ని మనం తీసుకురావాలి అన్న ఉద్దేశంలోనే ఇక్కడ ఉన్న సమీకరణాలన్నీ జరుగుతున్నాయి. దానిని ఏదో ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసమే ఈ విధంగా కలిశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళందరూ దానికే అంటే అది అన్నంత మాత్రాన జరిగేదా అంటే దేర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఒక అర్హత ఇన్ ద సెన్స్ నాట్ బై కాస్ట్, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఇప్పుడు ఇదిగో మా కులం వాళ్లే, మా కులం ఆమె, మా కులం అతనే, ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఎమ్మెల్యేగా నుంచోబెట్టాలి, ఎంపీగా నుంచోబెట్టాలి, సీఎంగా చెయ్యాలి అంటే ఆ వాళ్ళకి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. క్వాలిటీస్ లేకుండా ఏదో మన అని పెట్టేయగలరా, కూర్చోబెడితే అది అసలు ఇజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళు ఏ విధంగా ఆ పదవికి న్యాయం చేస్తారు? సో ఈ రోజు మనం ఎంతో ఎన్నో సార్లు ఎన్నో చర్చల్లో కూర్చున్నాం, ఎన్నో చర్చలు చూస్తున్నాం, మన వాళ్ళకే ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ ఒకటి ఆ పార్టీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మనం ఐక్యతగా ఉండాలి అన్న అర్థం ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే కాపు నాయకులు ఏదో ఒకే ఒక పార్టీని పెట్టుకొని మొత్తం ఆ పార్టీలో గంపగుత్తగా కూర్చొని ఏమీ చేయటల్లా. అందరూ అనేక పార్టీల్లో అనేక భావజాలంతో కూడా ఉన్నారు. ఇక్కడ ఒకరు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ, అలాగే అనేక రకాల పార్టీలు వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఐకమత్యం అనే దానికి అర్థం ఏంటి? ప్రజలు ఈ సమావేశాలను ఎలా అర్థం చేసుకోవాలి? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటా. వాట్ యు సే మేడం? అంటే ఇప్పుడు వీళ్ళు కలిసిన ఒక ప్రాతిపదిక చూస్తే మనము అక్టోబర్ లో కానీ డిసెంబర్ 2021లో కానీ వీళ్ళందరూ కలవడం అనుక ఒక రీజన్ ఉంది. దానికి ఏంటంటే ఒక స్టాచ్యూ ఒక ఇది పెట్టడం, దాన్ని రివీల్, అది వంగవీటి రంగా గారి కోసము అన్నది. ఆయన ఒక పెద్ద నాయకుడు కాబట్టి ఏ కమ్యూనిటీలోనూ ఒక నాయకుడు విషయం వస్తే అందరూ పార్టీలకు అతీతంగా సంఘటితం అవ్వడం అన్నది ఇట్స్ ఎ కామన్ జెస్చర్. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఒక చిన్న ఫియర్ కూడా ఒక్కొక్కసారి ఏర్పడే ఒక ప్రమాదం. అందులోనూ ప్రత్యేకంగా ఈ రోజు మనం కాపు కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం ఈ రాష్ట్రంలో రెండు ప్రధానమైన రీజనల్ పార్టీస్ ఉన్నాయి. అది కుల ప్రాతిపదికనే జరుగుతున్నాయి అన్నది అందరూ నమ్ముతున్నారు. ప్లస్ ఒక కుటుంబ పార్టీగానే ముందుకు వెళ్తున్న తరుణంలో వాళ్ళకి ఒక భయం అనేది ఖచ్చితంగా, అది మానవ సహజం, ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. సో ఒకటేమో కంప్లీట్ గా రెడ్లకి, ఒకటి కంప్లీట్ గా కమ్మాళ్ వర్గానికి అన్నది ఎప్పుడైతే ఒకటి ఇదైందో, ఇప్పుడు బీజేపీ అండ్ జనసేన అన్నది ఏంటంటే ఇప్పుడు జనసేనది కూడా ఒక ప్రాతిపదికనే. ఎందుకంటే నాయకుడిని బట్టి కాస్ట్ ని మనము రిలేట్ చేసే ఒక అంశం మనది. ఇప్పుడు అదే జరిగింది. ఒక కుటుంబం ఏ విధంగా వైసీపీ రెడ్లకి కుటుంబం నుంచి వాళ్ళు పెట్టారు కాబట్టి అది ఆ కమ్యూనిటీకి, కమ్మవారు పెట్టిన టీడీపీ కాబట్టి అది ఆ కమ్యూనిటీకి అని మనం ఇక్కడ ఒక చిన్న విషయం. టీడీపీ అనేది ఏదో కమ్మ సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం, అలాగే వైఎస్ఆర్ సిపి అనేది రెడ్డి సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం అని కెన్ వి డిక్లేర్ ఇట్? ఇస్ ఇట్ రీజనబుల్? నాట్ ఎట్ ఆల్.
అంటే ఒకటి అంటే సీఎం వరకు మాత్రం ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండి, ఎందుకంటే అది కంపల్సరీగా అది ఆ హైరార్కీయే వస్తుంది, ఆ కుటుంబమే వస్తుంది. కానీ సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి అటు టీడీపీ కూడా సామాజిక న్యాయంగా అన్ని వర్గాలకి సీట్లు ఇవ్వడం మనం చూస్తున్నాము, ఇటు వైసీపీ కూడా అన్ని వర్గాలకి కూడా సీట్లు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక ఒక భయం, ఒక ఫియర్ తో ఒకసారి మనందరం కలిసికట్టుగా ఉండాలి అన్న ఒక స్పృహ అన్నది మధ్య మధ్యలో రావడము, ఆ విధంగా ఒక సంఘటితం అవడం అన్నది ఇట్స్ ఎ న్యాచురల్ ఫెనామినా. ఇది ఈ విధంగా చాలా సమీకరణాలు చాలా వాటిల్లో కూర్చోవడం అయితే జరిగింది. ఆ విధంగా చూస్తే మళ్ళీ మనం ఒకే క్యాస్ట్ గురించి మాట్లాడుతూ ఒకటండి, రాలేదు అన్నంతసేపు రాదు రాదు అనుకుంటారు, వచ్చిన తర్వాత ఒక్క మళ్ళీ రూల్ అవుతోంది అని మిగిలిన కులాలందరూ కూడా మళ్ళీ వాళ్ళల్లో కూడా భయం ఏర్పడే ఒక పరిస్థితి. సో ఇదంతా కూడా సామాజికంగా జరుగుతున్న ఒక పరిణామాలే తప్ప, ఇంకా భారతీయ జనతా పార్టీ అంటారా, డెఫినెట్లీ ఒక పార్టీకి సంబంధించిన ప్రతినిధిగానే కాకుండా నేను దీనిలో ఒక అవకాశము అన్నది ఏంటి అంటే, ఒక కుటుంబ పార్టీ కాని పార్టీ ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఒక అవకాశం కోసం ఏ కులమైనా ఎవరైనా ఒకటి చూడగలరు అంటే దట్ ఈస్ టువర్డ్స్ బీజేపీ. సో ఆ ఒక అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రీజనల్ పార్టీ ఈ ఒక్కొక్క కుల ప్రాతిపదికన రాలేదు కాబట్టి ఏదైనా ఒక అవకాశం ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మనం ఆ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న ఒక